పేదవారికి సొంతిల్లు పట్టాల పంపిణీ చేయడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మలాది విష్ణు అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని అయోధ్య నగర్లో గల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయటమే మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. గతంలో కంటే విజయవాడ నగరంలో 2 లక్షల పెన్షన్లు అధికంగా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మందికి మనం ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అని చెప్పిన సందర్భంగా సవినయంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అది నగరం చాలా కాంపాక్ట్గా తయారైపోయింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ నగరానికి వచ్చి ఇతర నగరాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చేటటువంటి వారు ఉన్నారు. ఇళ్ళద్దెలు కట్టుకోలేనటువంటి వారు ఉన్నారు. సామాన్యులు పేదలు చిన్న చిన్న వృత్తి వ్యాపారం చేసుకునేటటువంటి వారు ఉన్నారు. వారందరికీ ఇల్లు ఇవ్వాలి అని అంటే కొంచెం మనం ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం. ఇదే నోజువీడ్ రోడ్లో ఆ పక్కనే ఉన్నటువంటి నొన్నలో కానివ్వండి, కొంచెం ముందుకెళ్తే ఉన్నటువంటి సూరంపల్లి కానివ్వండి, అలాగే వెదురుపావులూరు కానీ కొండపావులూరు కానీ ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు ఒకేసారి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరినీ గుర్తించి 432 ఎకరాల్లో 10 లేఅవుట్లు నిర్మాణం చేపట్టుకుని 173 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్.